Hi friends, ee video lo meeku generic medicine gurinchi full details cheptanu alage branded medicine tho compare chestanu. Inka topic lo koste World Health Organization prakaram doctors patients ki branded medicines bodulaga generic medicines ni recommend cheste manam medicines ki pette kharchulo 70% amount ni save cheyochu. Endukante generic medicines ki alage branded medicines ki price lo difference 70% anedi minimum untundi. Generic medicine consumption anedi market lo only 10 to 20% maatrame undi. Endukante athyasato drug manufacture chese companies evi kuda generic drug market ni spread cheyaru. Generic medicines anevi branded medicines tho compare cheste chala takku price ki ammutaru. Takku price ki ammutaru kabatti medicine lo quality undadani anukuntaru. Kaani adi nijam kaadu. Quality vishayamlo maatladithe rendittiki same standard untundi. Generic medicine kuda chala effective ga panichestundi. ఎందుకంటే జనరిక్ మెడిసిన్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రాండెడ్ మెడిసిన్ లో ఉపయోగించే ప్రతి ఇంగ్రీడియంట్ అలాగే ఎవ్రీ ప్రాసెస్ ని జనరిక్ మెడిసిన్ లో కూడా యూజ్ చేస్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సెట్ చేసిన ఎసెన్షియల్ డ్రగ్ క్రైటీరియాలో మెడిసిన్స్ అన్ని ఉంటాయి. అంటే మెడిసిన్ యొక్క సేఫ్టీ, ఎఫిషియన్సీ, క్వాలిటీ అండ్ కాస్ట్ లాంటివి WHO సెట్ చేస్తుంది. అలాగే జనరిక్ మెడిసిన్ ని మార్కెట్ లోకి వచ్చే ముందు కావాల్సిన పర్మిషన్స్, లైసెన్స్ ని తీసుకుంటారు. అన్ని రకాలుగా మెడిసిన్ ని టెస్ట్ చేస్తారు. ఇవన్నీ చేసినా కూడా జనరిక్ మెడిసిన్స్ ని చాలా తక్కువ ప్రైస్ కి అమ్ముతారు. ఎందుకంటే జనరిక్ మెడిసిన్ కంపెనీస్ కి రీసెర్చ్ చేయడానికి సెపరేట్ ల్యాబ్స్ అంటూ ఉండవు. జనరిక్ మెడిసిన్ కంపెనీస్ ఒక్క రూపాయి కూడా అడ్వర్టైజ్మెంట్స్ పైన ఖర్చు పెట్టరు. అందువల్ల మనలో చాలా వరకు జనరిక్ మెడిసిన్స్ గురించి మనకు తెలియదు. అలాగే మెడిసిన్ కంపెనీస్ మధ్య చాలా ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే జనరిక్ డ్రగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్ లో రిలీజ్ చేస్తారు. అంతేకాని జనరిక్ మెడిసిన్స్ కంటూ సపరేట్ పేటెంట్స్ ఏమీ ఉండవు. సో ఈ రీజన్స్ వల్ల జనరిక్ మెడిసిన్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంటాయి. జనరల్ గా బ్లడ్ క్యాన్సర్ కి ఉపయోగించే బ్రాండెడ్ మెడిసిన్ యొక్క కాస్ట్ నెలకు సుమారు 1,14,400. అదే డిసీజ్ కి జనరిక్ మెడిసిన్ కొనడానికి అయ్యే కాస్ట్ మాత్రం 11,400. అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసే బ్రాండెడ్ డ్రగ్ లో ఉపయోగించే అటోరవాస్టేటిన్ ఒక 10 mg కాస్ట్ వచ్చేసి 2,300 రూపాయలు. అదే జనరిక్ మెడిసిన్ కాస్ట్ అయితే 365 రూపీస్. ఒకవేళ డాక్టర్స్ జనరిక్ మెడిసిన్స్ ని పేషెంట్స్ కి రికమెండ్ చేసినా కూడా మెడికల్ షాప్స్ లో అవి దొరకవు. ఎందుకంటే జనరిక్ మెడిసిన్ ని MRP ప్రైస్ కమ్మినా కూడా చాలా తక్కువ మార్జిన్ లో ప్రాఫిట్ అనేది ఉంటుంది. అందుకే మెడికల్ షాప్స్ లో ఓన్లీ బ్రాండెడ్ మెడిసిన్స్ మాత్రమే అమ్ముతారు. చూసారుగా జనరిక్ మెడిసిన్స్ అనేవి పబ్లిక్ కి ఫేవర్ గా వస్తే బ్రాండెడ్ మెడిసిన్స్ అనేవి కంపెనీస్ కి అలాగే మెడికల్ షాప్స్ కి ఫేవర్ గా వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని నోటిఫికేషన్గా రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.